ప్రతిమా నేను ఇక్కడే ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఫెర్టిలిటీ కోసం. ఆ మేడం వచ్చిన కొత్తలో చెప్పారు నాకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పడుతుందమ్మా అని. కరెక్ట్గా 6 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యానండి, ఎగ్జాక్ట్ 6 మంత్స్కి అయ్యాను. 6 మంత్స్కి అయ్యాక నేను దూరంగా ఉండడం వల్ల వేరే హాస్పిటల్లో చూపించుకున్నా. వాళ్ళు తీసేయాలమ్మా, సరిగ్గా గ్రోత్ లేదు, ఇది అది అని అన్నారు. నేను అప్పుడు మేడం వాళ్ళకి కాల్ చేశాను. అప్పుడు మేడం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎలా అసలు నేను మర్చిపోలేను. నేను నేర్చుకున్నాను, ఫుల్ నైట్ నేర్చుకున్నాను. అంటే 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయ్యాను, ఏంటిది మళ్ళీ అని. ఇంకా మేడం వాళ్ళు ఉండి నువ్వేం ఇప్పుడే బాధపడద్దు, వెయిట్ చేయి, ఖచ్చితంగా వెయిట్ చేయి, మంచిగా ఉంటుంది అంతా, నువ్వు ఇప్పుడే ఏం డిసైడ్ అవ్వద్దు అని అన్నారు. వెయిట్ చేశానండి. కానీ నేను అంతకుముందు మేడం వీడియోస్ చూశాను. టాక్ టు బేబీ అనేది ఎంత బాగా వర్క్ అవుతుందంటే నిజంగా నా కేసులో నిజమైందండి. నేను ఆ 1 మంత్ 10 డేస్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. నేను కన్సీవ్ అయిన తర్వాత నేను నా బేబీకి అప్పటి నుంచి ఒకే మాట చెప్పారండి, స్టే స్ట్రాంగ్, స్టే స్ట్రాంగ్. అంటే వాళ్ళు చెప్పారు తీసేయాలి బేబీని, మీ గ్రోత్ లేదు అని. సో అప్పటి నుంచి నేను అదే చెప్తున్నానండి, నువ్వు స్ట్రాంగ్గా ఉండమ్మా, నిన్ను హెల్తీగా తీసుకొచ్చే బాధ్యత నాది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నిజంగా నా బేబీ నా మాట వింది, తను చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ డెలివరీ డేట్ కంటే ముందే నాకు సిజేరియన్ చేసి బేబీ తీసేయాల్సి వచ్చినా బేబీ అప్పటికే 2.8 వెయిట్తో హెల్తీగా వచ్చిందండి. సీరియస్లీ మేడం వల్ల నేను హెల్దీ బేబీతో బ్లెస్ అయ్యానండి. బేబీ గర్ల్ వచ్చింది నాకు 2nd నవంబర్. అదంతా మేడంకి ఆల్ బికాస్ ఆఫ్ మేడం అండి. ఎందుకన్నానంటే నేను అప్పుడు వాళ్ళు చెప్పింది తీసేయాలి అని అన్నప్పుడు నేను నా మైండ్ సెట్ ఎట్లా ఉండిందంటే ఇంక పోతుంది బేబీ అని ఉండింది. అప్పుడు మేడం వాళ్ళు ఇచ్చిన అది ఏమంటారు ఆ మోటివేషన్ నాకు మైండ్ స్ట్రాంగ్ అయ్యేలా చేసింది. వన్స్ మనకు మైండ్ స్ట్రాంగ్ అయితే అంత బాగుంటుందండి. నా నిజంగా నా కేసులో నిజమైంది అది. నా బేబీ హెల్తీగా ఉంది ఇప్పుడు కూడా. నేను దాదా హాస్పిటల్లో పెట్టేసి వచ్చాను వ్యాక్సిన్ కోసం వచ్చి బేబీని, జస్ట్ మేడం వల్ల అండి. నేను ఇంకొకటి ఏంటంటే సిజేరియన్ అంటే అంత భయపడతారు నిజంగా. అది జస్ట్ ఒక 1/2 అవర్ పని అండి, మీకు అసలు ఏం తెలియదు. చాలామంది ఈవెన్ మా మావయ్య హెల్త్ డిపార్ట్మెంట్ అయినా మా మావయ్య కూడా భయపడ్డారు సిజేరియన్ అంటే, ఉండమ్మా వెయిట్ చేద్దామని అన్నారు. కానీ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మేడం చెప్పారు. మామూలుగా మేడం అసలు ఆప్ చేయరు ఆప్షన్ అనేది, ఇంకా మేడమే అన్నారు కదా అని చెప్పి నేను మా మామయ్యతో అంటే మా మామయ్య ఎక్కడ తెలిసిన డాక్టర్ని కనుక్కున్నారు. అంటే ఏ డాక్టర్ అంటే ఇట్లా ఆండాల్ మేడం అని అంటే ఆమె అన్నారంట, ఆండాల్ మేడం మంచామండి, అదే మంచి ఫేమస్, ఆ మేడం ఏం చెప్తే అది చేసేసేయండి, అదే మంచిది అని అన్నారంట అక్కడ చిత్తూరులో ఉన్న డాక్టర్. ఇంకా మా మామయ్య కూడా సరేనండి చేసేద్దామని అన్నారు. 2nd నవంబర్ నేను 7కి నేను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. నేను నవ్వుతూ వెళ్ళానండి సీరియస్లీ. అంటే నేను తర్వాత చూశాను కొంతమంది ఏడుస్తూ వెళ్ళడము. అసలు మనకు ఎక్సైట్మెంట్ ఉండాలి, మన బేబీ వస్తుంది, మనం బేబీని చూస్తున్నామని, మన బేబీని తీసే అంటే ఇంకా మనం చూస్తాం, మనం అన్ని రోజులు మోసి కడుపులో ఇంకా బేబీని చూస్తున్నామంటే ఎక్సైట్మెంట్ ఉండాలి. సో మా హస్బెండ్ నైటే వచ్చారు. మా హస్బెండ్ అదే చెప్పారు, అసలు చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు, మన బేబీని చూస్తున్నాం మనము అని చెప్పి నేను చాలా హ్యాపీగా వెళ్ళాను. ఎగ్జాక్ట్ 7:13కి మేడం వాళ్ళు నా బేబీని తీసి ఇట్లా చూపించారు నాకు. అంతకుముందే అడిగారు బేబీ వచ్చాక ఏం చెప్పాలమ్మా నీకు అని. నేను చెప్పా సాయిరామ్ అని చెప్పండి మేడం అంటే, నాకు ఇంకా గుర్తుంది అది, సాయిరామ్ సాయిరామ్ అంటే నా బేబీని తీసి ఇలా చూపించారండి. బేబీ హెల్దీ బేబీ వచ్చింది. తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మొదటి నాకే చూపించారు. తర్వాత మేడం వాళ్ళు మాట్లాడడం కానీ ఈవెన్ ఆపరేషన్ తర్వాత కూడా మేడం ఒక 10 మినిట్స్ నా చెయ్యి ఇట్లా పట్టుకొని మాట్లాడారు, అంతా బాగుందమ్మా నీకు, అంతా బాగుంది ఇది అది అని. నేనైతే సీరియస్లీ ఆ మేడంకి ఎలా అంటే ఎంత రుణపడిపోయాను చెప్పలేను నేను. ఎందుకంటే వాళ్ళు తీసేద్దామన్న తర్వాత కూడా ఇంత మంచి హెల్దీ బేబీని నేను తీసుకోవడం అనేది సీరియస్లీ మేడం వల్లేనండి. వచ్చినప్పుడల్లా చెప్పాలంటే మేడం గురించి చాలా ఉంది, నేను బేబీని అక్కడ పెట్టేసి వచ్చాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో వీళ్ళు తీసుకునే కేర్ ఉంటుంది మనకు, ప్రతి చిన్న డౌట్. ఇప్పుడు కూడా నేను ప్రమీల మేడం దగ్గరికి వెళ్ళేసి చూపించుకొని వస్తున్నాను, అంటే నార్మల్ జనరల్ చెకప్ వచ్చి. అంటే ప్రతి చిన్న విషయం వాళ్ళు మనం అడిగే ప్రతి డౌట్కి వాళ్ళు ఇచ్చే క్లారిఫికేషను అది ఎలా ఉంటుంది అని అంటే అసలు లైక్ మన అమ్మమ్మ వాళ్ళు ఆ పెద్దమ్మ వాళ్ళు చెప్తారు కదా ఇంటి చిట్కాలని, అలా ఉంటుంది. ఇలా చేయాలమ్మా, ఓన్లీ మెడిసిన్స్తో వర్క్ ఏది కాదు, ముందు మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, మనం హెల్త్ డైట్ తీసుకోవాలి, అవన్నీ అన్నమాట. అవన్నీ నేను చేశాను. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, హెల్దీ బేబీతో ఉన్నాను. నేను అదే అనుకున్నానండి, నేను వచ్చిన కొత్తల్లో ఇక్కడికి నేను బేబీని తీసుకోవాలి హెల్దీ బేబీ, అది నార్మల్ డెలివరీయే సిజేరియనా అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు హెల్దీ బేబీ కావాలి, హెల్దీ బేబీ కావాలి, నార్మల్ డెలివరీయే సిజేరియన్. నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం, అవ్వకపోతే ఏం చేస్తాం, మనం స్ట్రాంగ్ ఉండాలి కదా ఆ టైంలో. సిజేరియన్ టైంలో అమ్మో సిజేరియన్ ఇది అది అని చెప్పి మళ్ళీ బీపీ ఫ్లక్చుయేట్ అయ్యి అది ఎవరికి హామ్, మనకు హామ్ అయితే మన బేబీకే కదా. సో మనం హెల్దీగా ఉండాలి, ముందు మన బేబీని మనమే చూసుకోవాలి కదా. సో మనం హెల్దీగా ఉండాలి, మన మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. అది ఏదైనా సరే మనం బేబీని హెల్దీగా తీసుకోవాలి, బేబీతో చక్కగా ఉండాలి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సిజేరియన్ తర్వాత నేను ఒక 6 డేస్ ఉండిందండి, అంటే నడవలేక. ఆ తర్వాత అంతా మామూలే, ఎందుకంటే నేను ముందు బాగా డైట్ తీసుకున్నాను. 8th మంత్ నుంచి చాలా చక్కగా డైట్ తీసుకున్నాను, జంక్ ఫుడ్ మానేశాను,
టోటల్ జ్యూసెస్ బాగా తాగాను, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, షుగర్ ఐటమ్స్ మానేశాను. అసలు గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గాను, నేను వెయిట్ తగ్గి నా బేబీ వెయిట్ పెరిగింది. అలా ఉండాలి అంటే ఇదంతా మేడం వాళ్ళ వల్లే, మేడం వాళ్ళు ఇచ్చిన డైటే. నేను వెయిట్ తగ్గా నా బేబీ వెయిట్ పెరిగింది, అందుకే కరెక్ట్గా ఆ టైంకి కరెక్ట్గా యావరేజ్ వెయిట్ వచ్చేసింది, హెల్దీగా వచ్చేసింది బేబీ. ఇంకా చెప్పాలంటే ఆపరేషన్కి ముందు మేడం అన్నారు, ఒకవేళ చూద్దామమ్మా అవసరమైతే 24 అవర్స్ పెట్టాల్సి ఉంటుంది బాక్స్లో అని. తర్వాత స్కానింగ్ తీసుకుంటే బేబీ వెయిట్ చక్కగా ఉంది అని చెప్పారు. నాగరాజ్ సార్ వచ్చారు, బేబీ చక్కగా ఉందండి అని చెప్పారు. అంతా బాగుందండి. ఇంకొకటి, మనకు అనస్థీషియా గురించి డౌట్స్ ఉంటాయి. అనస్థీషియా అసలు ఏం లేదండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చినంత ఈజీ అన్నమాట. సార్ వస్తారు, భాస్కర్ సార్, మనం జస్ట్ కూర్చొని ఎంత ఫ్రీగా ఉంటే మనకు అంత మంచిది ఆ టైంలో. జస్ట్ ఇట్లా ఇట్లా అంటారు, జస్ట్ గిచ్చినట్టు ఉంటుందండి, అంతకు మించి ఏమీ ఉండదు. నేను నిజంగా కోఆపరేట్ చేసానో మనకు తెలియదు, కానీ ప్రతిసారి సార్ వెరీ కోఆపరేటివ్ అమ్మ, వెరీ కోఆపరేటివ్ అమ్మ, అది మనకి ఇస్తుంది అనమాట. సో నేను చాలా ఫ్రీగా ఉన్నానండి, నాకు అయిపోయింది, ఒక 2 మినిట్స్లో అయిపోయింది అనస్థీషియా అంతా. సో మన మైండ్ సెట్ అనేది మన హెల్త్ని ఎంత రిఫ్లెక్ట్ చేస్తుందని నేను ప్రాక్టికల్గా చూశాను. సో మీరు అలాగే స్ట్రాంగ్గా ఉండండి, ఖచ్చితంగా మేడం వల్ల హెల్దీ బేబీ ప్రతి ఒక్కరికి బ్లెస్ అవుతుందండి. థ్యాంక్ యూ మేడం.